మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. తాడేపల్లిలో కనిపిస్తే దబిడి దిబిడే అన్నట్టుంది వైసీపీ నేతల పరిస్థితి. సీఎంఓ నుంచి ఫోన్ అంటేనే ఇక సీటు గోవిందా అనే పరిస్థితి నెలకొంది. దీంతో ఏ నిమిషంలో ఏ మాట వినాల్సి వస్తుందో తెలియక గుండెలు బిగబట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. అయితే తాడేపల్లికి వచ్చిన ఇతర ఎమ్మెల్యేలను మరో టెన్షన్ భయపెడుతోంది. ఇంతకీ ఏంట టెన్షన్? టార్గెట్ 2024 పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు సీఎం వైఎస్ జగన్. దీంతో 2-3 రోజులుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర హడావిడి ఎక్కువైంది. కనీసం 20 ఎమ్మెల్యేలు సీఎం జగన్ ని కలిశారు. కాదు, ఆయనే స్వయంగా పిలిపించారు. ఇక్కడ సీఎం జగన్ ను కలవడం అంటే దాదాపుగా సీటు రావడం లేదనో, వేరే నియోజకవర్గానికి మారుస్తున్నారనో, లేదా ఎంపీగా పోటీ చేయిస్తున్నారనో అర్థం. అయితే ఈ క్రమంలో ఇతర పనులపై క్యాంపు కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యేల సీటు గోవిందా అంటూ వారు స్వయంగా మీడియాని పిలిచి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తన నియోజకవర్గాలకి సంబంధించిన పనులపై సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు. ఈ క్రమంలో ప్రసాద్ రాజు సీటు మారుస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. దీంతో ఆయన మీడియాని పిలిచి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ఛార్జీల మార్పుకు తన పర్యటనకు ఏ సంబంధం లేదని, పరిపాలన పనుల కోసమే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చానని చెప్పుకున్నారాయన. సెక్రటరీ గారిని కలవడానికి వచ్చున్నాము ఫైనాన్స్ ఇష్యూల్లో, లేకపోతే లేదు మాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో మాట్లాడటానికి సెక్రటరీ గారి దగ్గరికి వచ్చుంటాం. మీ స్క్రోలింగ్లు చూసి ఇదేదో అందరినీ అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మార్చేస్తున్నట్టు, మీ స్క్రోలింగ్ల వల్ల అనవసరమైనటువంటి అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది కనుక నేను ఆగి మళ్ళీ మీకు చెప్తున్నా. ఇక పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యకు అదే పరిస్థితి ఎదురైంది. దాంతో తనకు అధిష్టానం నుండి ఎలాంటి ఫోన్ రాలేదని, వ్యక్తిగత పనుల కోసమే వచ్చానని చెప్పుకున్నారాయన. పొన్నూరు నుండి పోటీ చేసేందుకు ఎప్పుడో లైన్ క్లియర్ అయిందని స్పష్టం చేశారు. పొన్నూరు నుంచే పోటీ చేయబోతా ఉన్నాం. ఓకే, జగన్ గారి నాయకత్వంలో పొన్నూరు నుంచే పోటీ చేయబోతా ఉన్నాం. నేను వచ్చిన పని మీద దాన్ని ఫేక్గా వెళ్ళిపోయింది. ఇతర పార్టీల నేతల చేరిక విషయంలో ఇటీవల సీఎం జగన్ ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు జోగి రమేష్. అయితే జోగి రమేష్ సీఎం ను కలవకముందే ఆయన సీటు గోవిందా అంటూ పుకార్లు షికారు చేశాయి. దీంతో ఆయన కూడా తన సీటుకు ఎలాంటి టోకా లేదని పార్టీ నేతలకు, అనుచరులకు ఫోన్ చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిదన్న భావనలో ఉన్నారట వైసీపీ ఎమ్మెల్యేలు.